దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మన ముందర నడిచే దేవుడు. ముందర మాత్రమే కాదు, మన సైన్యపు వెనుకటి భాగమున, అంటే మన వెనుకటి భాగమును కూడా ఆయన కావలిగా నడిచే దేవుడు. మన ముందర నడుస్తాడు, మన వెనుక నడుస్తాడు ఆయన, మనకి కావలిగా ఉంటాడు ఆయన ఎప్పుడు. మనం ఒక్కసారి ఈ పైవచనాలు పరిశీలిస్తే, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోడి, మిమ్మును మీరు పవిత్రపరచుకొనిడి అంటున్నాడు. మనల్ని మనం పవిత్రపరచుకొని అపవిత్రమైన వాటికి మనం దూరంగా ఉండాలి, వాటిని ముట్టకూడదు. అలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇజ్రాయేలీల చరిత్ర మనం చూస్తే, వారి కళ్ళ ముందు సముద్రం చీలిపోయింది, వారి కళ్ళ ముందు యోర్దాను నది నిలిచిపోయింది. ఇలాంటి అద్భుతాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో జరిగినాయి దేవుడు వారి కళ్ళ ముందు చేశాడు. అలా చేయటానికి గల కారణం, ప్రభు ఎప్పటికప్పుడు వారితో అనే మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. అంటే దేవుడు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటానికి ఎవరు తాపత్రయపడతారో వారి ముందు ఆయన నడవటానికి, వారి వెనక ఆయన నడవటానికి, వారికి కావలిగా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. మనం అపవిత్రమైన పనులు చేస్తూ, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, మనం అపవిత్రంగా మనం ఉంటే మనతో ఆయన నడవటానికి ఇష్టపడ్డు. మన ముందుండటానికి, మన వెనక ఉండటానికి, మనకు కావలిగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డు. మన ప్రభులు వారు మనకి కావలిగా ఉండాలి అంటే, ఆయనకిష్టం లేని అపవిత్రతను మనం దూరంగా పెట్టాలి. ఎందుకంటే ప్రభు కావాలంటే ప్రభుకి ఇష్టం లేని మనం దూరంగా పెట్టాలి. ప్రభుకి ఇష్టం లేని అపవిత్రమైన పనులు మనం వాటిని ప్రక్కన పెట్టేస్తే సంతోషపడతాడు ఆయన. ఆ ఇష్టం లేని ఆ అపవిత్రమైన చూపులు, రకరకాల అపవిత్రమైన చూపులు చూస్తూ ఆ చూపులను మానేసుకోవాలి మనం. ఎందుకంటే అపవిత్రమైన చూపులు చూచితే మన దేవుడు ఇష్టపడ్డు. అపవిత్రమైన ఆలోచనలు కూర్చొని మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఇష్టపడ్డు. అపవిత్రమైన మాటలు మాట్లాడటం, అపవిత్రమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటే మనతో రావడానికి ఇష్టపడ్డా ఆయన. కనుక దైవ జనాంగమ గమనించండి, మనం కేవలం పనులు, అపవిత్రమైన పనులు చేయకపోవటమే అని అనుకుంటున్నాం. అపవిత్రమైన పనులు చేయటం ఎంత తప్పు, అవి ఆలోచించటం అంతే తప్పు, అపవిత్రమైన మాటలు మాట్లాడటం అంతే తప్పు, అపవిత్రమైన చూపులు చూడటం కూడా అంతే తప్పు. కనుక మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన చర్యలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనల్ని మనం పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆ అపవిత్రతను దూరంగా పెట్టి అలా ఎవరైతే కాపాడుకుంటారో, ఆయన అంటున్నాడు, నేను మీ ముందర నడుస్తా, మీ వెనుక కూడా నేను నడుస్తా, మీకు కావలిగా ఉంటా. ఎంత బాగుంది, దేవుడు మనకు కావలిగా ఉంటే మనకి ఏ లోటు ఉంటుందో చెప్పండి. మనం ఎక్కడుంటే అక్కడ ఒక పరలోక అనుభూతి మనం చూడం. దేవుడు మనకు కావలిగా ఉంటే మనల్ని ఏ శత్రువు ఏం చేయగలదండి, ఏ వైరస్ మనల్ని ఏం చేయగలదండి. ఆ దేవుడు మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబం చుట్టూ కావలిగా ఉంటే ఏ విధమైన వైరస్ మనల్ని దరికే రాదు, ఏ విధమైన ఇబ్బంది, ఏ విధమైన కష్టం మన దరికే రాదు, మనల్ని ఆయన అలా కాపాడుతాడు. అయితే మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నామా? ఇంకోటి ఏమంటున్నాడో చూడండి, 9వ వచనంలో, ఉత్సాహించి ఏకముగా సంతోషగానం చేయడి.
అంటే మనం సంతోష గానం చేయాలి, స్తుతి గానం చేయాలి, మనం ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎవరైతే స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటారో ఆయన రావటానికి ఇష్టపడతాడు వారితో కూడా. ఆయన పరలోకంలో ఎందుకున్నాడు చెప్పన, అక్కడ 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలదిగా ఉన్న దూతలు, వారంతా మానక రాత్రింబగళ్ళు వారు చేస్తున్న 12 చెప్పన, సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో వారు మానక దేవునికి గాన ప్రతిగానాలు చేస్తున్నారు. మానక గాన ప్రతిగానాలు వారు అలా మానక చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆ పని మనం చేస్తే మన దగ్గర కూడా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. కనుక సాధ్యమైనంత వరకు ఎల్లవేళ ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని పాడుతూ, ఆయన్ని కీర్తిస్తూ, ఆయనకి గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే మన దేవుడు మనతో కూడా ఉండటానికి ఇష్టపడతాడు. ఆయన మన ముందు వస్తాడు, మన వెనక వస్తాడు, మనకి కావలిగా ఉంటాడు. కనుక రెండు పనులు చేద్దామా, ఒకటేమో మనల్ని మనం పవిత్రంగా కాపాడుకుందాం, రెండు ఆయన మనం స్తుతించి ఘనపరుద్దాం. ఖచ్చితంగా దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనకి అన్ని విషయాల్లో దీవించబోతున్నాడు, కాపాడబోతున్నాడు, ఒక పరలోక అనుభూతిని ఇవ్వబోతున్నాడు. అట్టి కృపను వింటున్న మనందరికీ మన మంచి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి ఎంతో ఆసక్తితో ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియభక్తులను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, మీరు మా ముందు నడిచే దేవుడివి, మా వెనక మాతో కూడా ఉండే దేవుడివి, మాకు కావలిగా ఉండే దేవుడివి. అయితే మీరు ఎలాగుంటే మీకు ఇష్టమో, ఏం చేస్తే మీకు ఇష్టమో మేము విన్నాం. ఆ పనులు చేస్తూ ప్రభు ఆ విధంగా మేము ఒక పరలోక అనుభూతిని, ఆనందాన్ని పొందుకునే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.